సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరామచంద్రుల వారి దివ్య మందిరం సర్వాంగ సుందరంగా సిద్ధమవుతూ ఉంది. శంకుస్థాపన కూడా జరిగింది, ఈ విషయం మనకు తెలుసు. అయితే రామాయణంలో మనం విన్నాము, చూసాము కూడా, చాలా మంది చదువుకున్నాము, తెలుసుకున్నాము. స్వామివారు ఎప్పుడైతే అరణ్యవాసంలో ఉన్నారో అప్పుడు వారి పాదుకలే రాజ్యాన్ని ఏలాయి. భరతుడు స్వయంగా వారి పాదుకలను తీసుకువెళ్ళి తల మీద పెట్టుకుని సింహాసనం మీద పెట్టడం కావచ్చు. ఆ పాదుకలే రాజ్యాన్ని ఏలిన సంగతి మనందరికీ తెలుసు. ఈ విషయాన్ని మనందరం మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే ప్రస్తుతం స్వామివారి పాదుకలే పూజాది కార్యక్రమాలు అందుకుంటూ ఉన్నాయి. అయితే ఎక్కడైతే అయోధ్యలో స్వామివారి పాదాలు కావచ్చు, 5 విగ్రహాలు మొత్తంగా వెండివి తయారు చేయటం జరిగింది. అయితే 5 విగ్రహాల్లో పాదుకలు కూడా ఒకటి. ఆ పాదుకలని బద్రీనాథ క్షేత్రం నుంచి రామేశ్వరం వరకు వివిధ క్షేత్రాలలో అలాగే వివిధ పీఠాల దగ్గర వాటిని తీసుకువచ్చి అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కొందరి ఇళ్ల దగ్గరికి కూడా, ఎవరైతే మా ఇంటికి స్వామివారు వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనకి అయోధ్య భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్ ఏదైతే ఉందో వారి ద్వారా ఆ పాదుకలు అనేవి ఎవరైతే కోరుకుంటున్నారో, ఏదైతే స్వామివారి అనుగ్రహం ఉంటుందో వారి ఇంటికి వస్తున్నాయి. అక్కడ పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం కూకట్పల్లిలోని అడవి గోపాల కృష్ణమూర్తి గారు అలాగే అడవి సావిత్రమ్మ గారి ఇంటికి స్వామివారి పాదుకలు వచ్చాయి. ఆ అజానుబాహుడు పాదుకలు అంటే మామూలు విషయమా? అందులోనూ నీలమేఘశ్యాముడు, దశరథ నందనుడు అయినటువంటి సత్యవాక్ పరిపాలకుడైన శ్రీరాములు వారి పాదాలు, మనం కనీసం వాటిని దూరం నుంచి చూసినా అది పుణ్యం అనుకుంటాం. తాకే అదృష్టం కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ వారి ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు. కింద నుంచి స్వయంగా ఆహ్వానం పలికి వివిధ దీపాలతో స్వామివారికి పూలతో పాదుకలు అంటే స్వయంగా స్వామివారు వచ్చినట్టే అదేవిధంగా స్వామివారి పైన కింద నుంచి పైకి తీసుకువచ్చారు. ఇక్కడ పూజ జరుగుతోంది. దీని తర్వాత మళ్ళీ వేరే క్షేత్రానికి వెళ్ళిపోతాయి. కానీ అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఒకసారి మనం కూడా వెళ్దాము. ఇక్కడ అభ్యగ్ని ఎవరైతే ఉన్నారో వారి కుమారులు మనవాళ్ళు అవుతారు. వాళ్ళ తరం వాళ్ళే 5వ తరం ప్రస్తుతం పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. వీటి గురించి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకుందాం. లోపలికి వెళ్దాం, రండి. చూసారు కదా, ఇవే స్వామివారి పాదాలు. కొంచెం క్లోజ్ రావచ్చు. ఆజానుబాహుడి పాదాలు అంటే అది మామూలు విషయమా? చాలా పెద్దగా ఉన్నాయి. వెండితో తయారు చేశారు. మొత్తం ఇవి 8 కేజీలు ఉన్నాయట. మొత్తంగా ఒక పళ్ళెంలో వీటిని పెట్టడం జరిగింది. చక్కగా పూలతో అలంకరించారు. ఇక్కడ పట్టాభిషిక్తులైనటువంటి స్వామివారి ఫోటో. ఇలా పూజాది కార్యక్రమాలు నిర్వహించి తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాయి. బట్ ఇక్కడ చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. వచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళందరూ. ప్రస్తుతం భజన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మధ్యాహ్నం వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పటికే చాలా వరకు కార్యక్రమం ముగిసింది. వీటి గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలియజేయడానికి వీరి వంశస్థులు ఎవరైతే ఉన్నారో అప్పంతో మాట్లాడారు. నమస్కారం అభ్యర్థి గారు, ఎలా ఉన్నారు? చాలా సంతోషం మీతో మాట్లాడడం. మరి ముఖ్యంగా అదృష్టవంతులనే చెప్తాను నేను. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్ర గారి పాదుకలు ఇక్కడికి వచ్చాయి. వీటికి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ మాకున్న చాలా సందేహాలు ఉన్నాయి, వాటిని నివృత్తి చేస్తారని అనుకుంటూ. ముందుగా అసలు స్వామివారి పాదాలు ఇక్కడ దాకా ఎలా వచ్చాయి, అంటే ఎలా తీసుకువచ్చారు, కారణం ఏంటి? దీపావళి నాడు అయోధ్యలో శ్రీరామచంద్రుడి పట్టాభిషేక కార్యక్రమాలు అవుతున్నప్పుడు అయోధ్య భాగ్యనగర్ సేవా ఫౌండేషన్ వాళ్ళు 5 వెండి విగ్రహాలు చేశారు. అందులో భాగంగా శ్రీరాముడి పాదుకల్ని బద్రీనాథ్ నుంచి రామేశ్వరం వరకు ప్రతి పీఠాధిపతి దగ్గర పూజలు నిర్వహిస్తూ జనవరి 23న మళ్ళీ అయోధ్యలో తీసుకెళ్లి ప్రతిష్టాపన చేస్తున్నారు. దాంతో భాగంగా ఈరోజు శ్రీరాముడి అనుగ్రహం వల్ల మా దగ్గరకు వచ్చింది. బద్రీనాథ్ నుంచి రామేశ్వరం వరకు అంటే ఎక్కడెక్కడికి తీసుకువెళ్తున్నారు? ఇలా కంచి, మదురై, రామేశ్వరం ఉన్న అన్ని అష్టాదశ శక్తి పీఠాలు కావచ్చు, ఇలా వివిధ రకాల పీఠాలు, శంకరాచార్యులు వాళ్ళు స్థాపించిన పీఠాల్లో కావచ్చు, అలా ప్రతి పెద్ద క్షేత్రం, కొన్ని పుణ్యక్షేత్రాలను తిరిగి సందర్శించి అక్కడ పూజలు, ఆశీస్సులు తీసుకొని మళ్ళీ అయోధ్యలో శ్రీరాముడి దగ్గర పెట్టడానికి జరిగే ఈ ప్రాసెస్. ఎప్పటి వరకు మళ్ళీ ఎప్పుడు అక్కడ? జనవరి 23, 2023 మళ్ళీ శ్రీరాముడి దగ్గర అయోధ్యలో ప్రతిష్టాపన చేస్తారు. ఇవే పాదుకలు తీసుకోవాలి. రాముడు అంటే అందరికి తెలుసు, ఆయన 7 అడుగులు ఉంటారు, మామూలు మనుషుల్లో కాదు. ఆయన ఆజానుబాహుడు అంటారు కదా, వారి పాదుకలు చూస్తే అదే అర్థం అవుతుంది. ఎంత పెద్ద కాళ్ళు స్వామివారు, ఇక్కడ పాదుకలు చూస్తే చాలా చక్కగా ఉన్నాయి. ఇవన్నీ చేయించింది ఎవరండి? అయోధ్య భాగ్యనగర సేవా ఫౌండేషన్ వారే చేయించారు. 8 కిలోలు ఉంటాయి శ్రీరాముడి పాదుకలు. 8 కిలోలు వెండి, 8 కిలోల వెండితో తయారయ్యాయి. చక్కగా ఉన్నాయి. అంటే అలంకారం కూడా ప్రతిది, అడుగు దగ్గర కూడా కమలాలు, అవన్నీ దగ్గర నుంచి మీరు క్లోజ్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. నిజంగా స్వామివారి పాదాలు వారే వచ్చి ఉన్నారేమో ఇక్కడ అన్నంతగా అనిపిస్తోంది.
చాలా చక్కగా ఉన్నాయి, నీట్గా చేయటం కూడా చేత కూడా ఎంత బాగా చేశారంటే ఆ వెండి పాదుకలు ఉంటే ఒళ్ళు పులకరిస్తుంది అంటారు కదా, అలా అవుతుంది నిజంగా ఉన్నారు స్వామి వారు అన్నట్టుగా. మీకేమనిపిస్తుంది అంటే మీరు పూజారి కార్యక్రమాలు కూడా చేశారు కదా? చేశానండి. శ్రీరాముడి పాదుకలు ఎత్తుకున్నప్పుడు రాముడు తల మీద ఉన్నట్టు అనిపించింది. ఆ అనుభూతి అదొక వేరే రకంగా ఉంటుంది, అది వర్ణనాతీతంలాగా ఉంటుంది. చెప్పడం కన్నా అనుభవిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది, న్యాయం చేసినట్టు ఉంటుందని నా భావన. కానీ చాలా పులకరించింది, ఒక ట్రాన్స్ లోకి వెళ్ళాను అన్న భావన, అలాంటి భావన ఎక్కువగా వచ్చింది. ఆ క్షణాన మీరే భరతులు వారు అయ్యారేమో శ్రీరాముడు. ముందుగా మనకు తెలిసిందనే కదా అంటే రామాయణం మనం చదువుకున్నది మనం చూసిన దాన్ని బట్టి ప్రకారంగా ఫస్ట్ వారి పాదుకులకే పట్టాభిషేకం జరిగింది, వారు రాలేని పరిస్థితి. పాదుకులకి భరతుడు పట్టాభిషేకం చేసి నందగ్రామం నుంచి పరిపాలిస్తూ 14 సంవత్సరాలు శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సేపు రాముడి పాదుకలు రాజ్యమేలేదు. అదే కాన్సెప్ట్ కాబట్టి ముందు శ్రీరాముడి పాదుకులకి పట్టాభిషేకం చేసిన తర్వాత సీతారాముడు వచ్చి అయోధ్యలో ఉంటారు. నియమాలు ఏంటండి, తీసుకురావటం తీసుకువెళ్ళడం ఎలాంటి నియమాలు పాటిస్తారు మీరు వీటికి? నియమాలు అంటే మొట్టమొదట తినే ఆహారం దగ్గర నుంచి ఉన్న ప్రకృతి పరిసరాలు అన్ని శుద్ధంగా శుభ్రంగా ఉండాలి, సాత్వికమైన ఆహారం తింటూ ఉండాలి. ఎప్పటి నుంచి ముందు ఏమన్నా కొన్ని రోజుల ముందు నుంచి ఉంటాయా ఇలా? అవునండి, పాదుకల్ని ఎత్తుకున్నప్పటి నుంచి దీక్ష ప్రారంభమైనప్పటి నుంచి. ఎందుకు అన్నా కూడా శ్రీరాముడి మీద మనసు లగ్నం ఉండాలి, దానికి తినే ఆహారం దగ్గర నుంచి మొదలవుతాయి. ఎన్ని రోజుల నుంచి మీరు ఎలా చేస్తున్నారు? 9 రోజులు. 9 రోజులు, ఇది 9వ రోజా? ఈ రోజు ఇంకా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి తీసుకువెళ్తారు? నెక్స్ట్ నాకు తెలిసి రామేశ్వరానికి వెళ్తుంది. అలానే కాకుండా భక్తులు ఎవరికి కుతూహలం ఉన్నా ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళు పిలిచిన శ్రీరాముడి పాదుకలు వెళ్తాయి. ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఇలా మా ఇంటికి కూడా స్వామివారి పాదాలు వస్తే బాగుంటుంది? భాగ్యనగర్ అయోధ్య సేవా ఫౌండేషన్ వాళ్ళని కన్సల్ట్ చేస్తే సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు. భాగ్యనగర్ అయోధ్య సేవా ఫౌండేషన్, ఓకే, వారిని అడిగితే ఇలా పాదుకలు తీసుకువస్తారు. ఇప్పుడు మళ్ళీ రామేశ్వరం వెళ్ళిపోతున్నారు కదా, మళ్ళీ మన ఇంటి దగ్గర హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా తెలుగు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు వాళ్ళని అడిగితే వాళ్ళు స్వయంగా తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసి ఇలాగ పూజ చేసి. ఓకే ఓకే, ఇదేనా అంటే ప్రస్తుతం ఇక్కడ ఇలా పాదాలకి పాదుకలు పూజ చేసేటప్పుడు ఇంకా అంటే ఇక్కడ పఠించేవి ఏంటి, ఏమేమి చదువుతారు, ఎలా స్వామివారిని ప్రసన్నం చేసుకుంటారు? శ్రీరాముడి పాదుకలు ఇక్కడ పట్టాభిషేకం ఇక్కడ వచ్చాయి కాబట్టి ఇక్కడైతే పూజ జరిగేటప్పుడు విష్ణు సహస్రనామం చదివాము, శ్రీరామ రక్షా స్తోత్రం, హనుమాన్ చాలీస, శ్రీరాముడి మంగళాష్టకం, హనుమంతుడి మంగళాష్టకం ఇలా చదివి వివిధ స్తోత్రాలతో పూజిస్తారు. ఏమనిపిస్తుంది మరి ఇలా ఉన్నప్పుడు చూసినప్పుడు? అనిపిస్తుంది జన్మ ధన్యమైన అనిపిస్తుంది. ఇది ఎవరిల్లండి? మీ ఇల్లేనా? అవునండి, మా బంధువులు ఇల్లు. ఇక్కడ వారికి వారి పేరు అంటే ఇక్కడ పిలిపించిన వారు ఎవరు? గోపాలకృష్ణ. గోపాలకృష్ణ గారు అదృష్టవంతులే, అదే చెప్తున్నాను కదా, చాలా సంతోషం అనిపించింది. అసలు ఫస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ రాగానే అనిపించింది, అబ్బా స్వామివారి పాదాలు ఇక్కడికి వస్తున్నాయా, ఒకసారి వెళ్ళి చూడ, కనీసం ఆయన ఆగ్లేదే కనీసం మనం చూడలేం కదా, ఆగ్ ఉంది కాబట్టి వచ్చి చూడగలిగాము. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత పరదేశీయుల దండయాత్ర దాటి ఈ కలియుగంలో శ్రీరాముడు మళ్ళీ రామజన్మభూమిలో తన పుట్టిన క్షేత్రంలో పట్టాభిషేక్తుడు అవుతున్నాడు అంటే నిజంగా చాలా అదృష్టం, చాలా మంది చేసిన కష్టం మళ్ళీ ప్రతిష్ట అవుతుంది. అక్కడ దాకా మేము అయోధ్య వెళ్తామో లేదు, నేనైతే మేబీ వెళ్తానో వెళ్ళానో తెలియదు, ఇక్కడే చూసే ఆ మహాభాగ్యం కలిగింది. అలా చాలా మందికి చూసే వీక్షకులు కూడా అదే ఒకటి మంచిదని నేను భావిస్తున్నాను, ఎందుకంటే కనీసం ఇలా అయినా చూడగలుగుతారు, అక్కడ దాకా వెళ్లే వాళ్ళు అది రాసిపెట్టి ఉండాలి దేనికైనా సరే. సో మీరు ఇంత చిన్న ఏజ్ లో బట్ మీరు ఏం చదువుతున్నారు? నేను ప్రస్తుతానికి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. ఓకే, బ్యాచిలర్స్ అమృతా విశ్వవిద్యాపీఠం. ఎక్కడ? కోయంబత్తూర్. ఓకే, వీటి కోసం ప్రత్యేకంగా వచ్చారా హైదరాబాద్? రైట్, చాలా సంతోషం, థ్యాంక్ యూ సో మచ్ అభిజ్ఞ గారు. జై శ్రీరామ్. సో విన్నారు కదా, అయోధ్య భాగ్యనగర్ సీతారామ సేవా ఫౌండేషన్ వారి ద్వారా అయోధ్యలో పట్టాభిషేకం కావాల్సినటువంటి శ్రీరాముల వారి పాదుకలు ప్రస్తుతం అడవి గోపాలకృష్ణమూర్తి గారి ఇంటికి వచ్చారు. ఇక్కడ చాలా మంది స్వామివారి పాదుకలు పూజాది కార్యక్రమాలు చేసి వివిధ పఠనాలు, మరి ముఖ్యంగా రాముల వారికి సంబంధించిన ప్రతి ఒక్క కీర్తనలు పాడుతూ వేనేళ్ళ వాళ్ళని పొగుడుతూ ఎంతో చక్కగా వాళ్ళందరూ పులకించిపోయారు, పాదుకలు చూసి అనే చెప్పుకోవాలి. ఎంతో సంతోషం అనిపించింది మాకు కూడా రావటం.
సో ఇంకా ఎవరింటికైనా సరే స్వామివారి పాదాలు రావాలని రాసిపెట్టుంటే ఖచ్చితంగా వస్తాయి. ఎలా కన్సల్ట్ చేయాలని మనలో చాలా మందికి సందేహం ఉంటుంది. చెప్పాను కదా ఫౌండేషన్ గారిని ఒకసారి మీరు కన్సల్ట్ చేస్తే ఖచ్చితంగా స్వామివారి పాదుకులు మీ ఇంటి దాకా వస్తాయి. కానీ ఇది ఒక రకమైన అదృష్టమేనండి, మాకు ప్రత్యేక ఒక అదృష్టంగానే భావిస్తూ ఉన్నాము. ఆ స్వామివారి కృప అందరిపైన ఉండాలని కూడా కోరుకున్నాము. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.